రే అబ్బాయిలు అదృష్టవంతులరా మీరు. అదృష్టవంతులమే అది సరే, కానీ కనిపించి చాలా రోజులైందండి. ఏ పోయిన వారంగా పనిపించేయలేను, ఇలా కానీ మర్చిపోయారా? ఏంటి నేను మంది ఇంకా దిగలేదంటే. అంత సీన్ లేదులే. రే సుబ్బిగా టీ బిస్కెట్ పట్రా. ఒకటి వితౌట్ శివా నీకు. ఆ వీడికి టీయే తీసుకోండి అండ్ వేసేయండి. ఎవరని చూస్తున్నావా? ఎవడికి తెలుసు, అందరికీ ఆ స్వామి ఆ స్వామి, చేయించేది వాడే, చెప్పేది నేను, చేసేది మీరు అంతే. లేపేయండి, అందరూ హ్యాపీగా ఉండాలి, మనము పెరగాలి కదా. ఇదిగో స్వామి స్పెషల్ టీ నీకోసమే. ఏదైనా పని ఉంటే చెప్పు స్వామి. కోటి స్వామితో చెప్పుకోటి. పోరా. ఏంటది, ఆడెప్పుడు ఫోటో చూసి చూడగానే తగలటేస్తాడే. నువ్వు కంగారు పడకయ్యా, వాడు కళ్ళల్లో కాపీ చేసుకున్నాడు, జీవితాంతం మర్చిపోడు. ఏ పని చేసినా ఎవరు చేశాడో తెలియకూడదు కదా. ఏదో రోజు అసలు మర్చిపోయి నన్ను వేసేస్తాడేమో. ఏమో బాబు, పని అయితే సార్. ఎవరు కావాలి? హీరో, నువ్వు నా మోహన్ చూడు, నేను నీ మోహన్ చూస్తాను, మరి వెనకాల వచ్చే బళ్ళని ఎవరు చూస్తారు?
రే మర్యాదగా చెప్తున్నాను, ఇంతటితో ఆగు. అవునా రే, నిజం చెప్పు, నువ్వు నా ఫ్రెండువా లేక బ్రోకర్వా? నువ్వు ఆ సరోజ్కి ఎక్కువ చనువిస్తున్నావు, ఏంటి లింక్ పెడదాం అనుకుంటున్నావా? ఇవన్నీ మనకు వర్కౌట్ కావాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. చూడు, ఇంకొకసారి అది మన ఇంటికి వచ్చిందో అంతే, బయటే ఫ్లాట్ అయిపోతాను. నీకు స్నేహం ఒకటే ఎప్పుడు తరగని ఆస్తి. కాసు కోసం వేల బంధాలున్నాయి, కాటీద వచ్చే బంధం ఈదోయి. గుండెల్లోన గుండెల్లోన ఉన్నదొక్క ఊరు, గుండెల్లోన గుండె పలికే అక్కేదాని పేరు. కళ్ళ ముందు కదిలే పూల పేరు, ఆ పేరులోని దేవుడికి నేస్తం అన్ని పేరు. మన మేళం కుట్రా, యమతాళం కట్రా, ఇక చింతే పెయ్యరా, హంగామా చేయరా. పద 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 పరువం మనదే, గద 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 స్నేహం మనదే, సరిగమ పద పాటే పడరా, చెడుగుడుగుడు ఆటే ఆడరా. మన మేళం కుట్రా, యమతాళం కట్రా, ఇక చింతే పెయ్యరా, హంగామా చేయరా. లక్ష సార్లు చెప్పాను విశ్వామిత్రులతో పెట్టుకోద్దని, పోయిన వారంగా మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. వాళ్ళకి మనకి ఏ గొడవ వద్దని, వీడిదే పెద్ద హీరో అయినట్టు వెళ్ళి కలికాడుగా. చూడు వాళ్ళు బూడిద వదిలే, చెప్పిన మాట వినకపోతే అంతే, వాడికి గతి పట్టాలని రాసుంటే ఎవరేం చేస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత పంపించండి. పంపిద్దాం లేదా నువ్వు పద. రే వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? వీడికి వినపడదు, మాటలు రావు అనా, వెళ్ళి పిలవడం. రే పిలుస్తున్నారు రా. ఫుల్ ఫ్లాటా, భోజనం చేశారా?
వాణ్ణి లేపి భోజనం పెట్టించి నువ్వు తిని ఏదైనా పని ఉంటే చూసుకోండి. వెళ్ళండి పోరా. ఛే పని పాటు లేని వాళ్ళు. ఓవర్గా డాన్స్ ఆడానా? అలాగే ఆడాలి. ఎవడు చచ్చినా ఆడాలి. రాజు చచ్చినా ఆడాలి, సూరి గారు చచ్చినా ఆడాలి, దీనా చచ్చినా ఆడాలి. ఎందుకో తెలుసా? అప్పుడే మనం చేస్తే ఎవడో ఒకడు ఆడతాడు. నువ్వు చచ్చినా దండన, కానీ నేను చచ్చినా నేను చేస్తే నువ్వు డాన్స్ చేస్తావుగా. అందుకేనయ్యా చెప్పాను మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు మా ఏరియాలో బిల్డింగ్ కట్టమని. మీకే మీరు చెప్తారు, ఎక్కడ చూస్తే ఇదే ప్రాబ్లం. లోకల్ గ్యాంగ్ వచ్చి మాకు కొంచెం ఇసుక ఇవ్వు, సిమెంట్ ఇవ్వు, ఇనుము ఇవ్వు అని ప్రాణాలు తోడేస్తున్నారు. ఎంతకాలం నవ్వు పట్టమంటారు? మీ వల్ల ఏం చేసుకోమని చెప్పేశాను. మీకే జాలీగా గార్మెంట్ ఫ్యాక్టరీ కట్టుకుని సంతోషంగా ఉన్నారు. నా బాధ మీకే బాధ అవుతుంది. సర్దుకుపోవాలి, బెదిరింపులకు భయపడితే ఎలా? అదేం కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా నేను వెనకడిగాను. ఏరియా కుర్రాలు అంత మంచోళ్ళు కాదు, వాళ్ళని చూసి భయపడుతున్నారని కాదు. అది ఏంటంటే భయం కాకపోతే మరి ఏంటంటావు? సరే వదిలేండి, ఇప్పుడు దాని గురించి ఎందుకు భయపడకయ్యా? నన్ను కూడా కుర్చీ వేసుకు ఇక్కడే కూర్చోమంటావు ఏంటి? అదేం అక్కర్లేదు, కానీ మీ వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటే సరిపోతుంది. రాణా నాకు సపోర్ట్ చేస్తున్నాడని తెలిస్తే చాలు, ఒక్కడు కూడా నా జోలికి రాడు. అది నాకు వదిలేవయ్యా. రేయ్ నువ్వు దాసు మనవాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి, మీ ఇద్దరికి చెరువులాడి కట్టిస్తాడులే. ఏమండే మీరు ఊరికే ఉండలేరా? ఏమిటి వాగ్దానాలు చేస్తున్నారు? వాళ్ళిద్దరికీ నేను ఏలోడు రాకుండా చూసుకుంటాను. ఏదో సరదాగానా లేవయ్యా, మన ఇద్దరు ఇప్పటి వాళ్ళమా? తోపుడు బండి మీద కట్ పీసేసి అమ్ముకున్నప్పటి నుంచి స్నేహితులం. నేను చూసుకుంటాలే, వస్తాను. జాగ్రత్త రా. ఏ సరో, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? హే ఇట్ రండి. అంత నువ్వు ఇచ్చిన నడిసే 24 గంటలు బయటికి పో. ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను చూడడానికి వచ్చానా? నీ ఇలాంటి ఒక కేటుగాడు, మొరటోడు, పోకిరి విధవా ఎవరికైనా నచ్చుతాడా? నేను చూసే భయంతో పారిపోతున్నారు. ఎందుకో గాని నువ్వు నాకు నచ్చావు. నీ లక్ అయితే నన్నేం చేయమంటావు? నీ కర్మలా ఉంది. నువ్వు అని ఒక మాట చెప్పు చెప్పు. నేను మూటమూలు సదుకు రచేస్తాను, అది కాదంటావా? మనం ఊరొదిలి లేచిపోదాం, ఏమంటావు? సినిమాలు చూసి చెడిపోయావే, ఆ సినిమాలో నేను చూసాను. మనకు అవన్నీ వర్కౌట్ కావాలి, కానీ కిక్కు దిగల పెడిపో. అవన్నీ సరే, నన్ను చూసేప్పుడు మొహం చిట్లించుకుంటావే, అలా ఒకసారి చూడు. అదే ఇప్పుడు చేసేది. నిన్ను అంత నివ్వలేరా? దీని నాకు తల్లి చాయగా టీవీ చూస్తున్నావా? ఏయ్ బయటికి పోయ్. ఏయ్ ఉండరా, ఊరికే వాడని తిడతావు. నాకు డౌట్ ఉంది. ఏంటి అది? నువ్వు అసలు మగడవేనా? నూరు తెలిస్తే అయిపోతావు, బూతులు వస్తాయి. ముందు ఇక్కడ నుంచి బిచ్చాన ఎత్తే పో. అది కుదరదు, గానీ ఇంకో మాట చెప్పు. ఏంట్రా? నీకు ఫోన్ వచ్చిందన్నా, వస్తున్నాను చెప్పు. నీకోసం ఎదురు చూస్తున్నానన్నా. టీ చెప్పరా మాస్టర్? 2 టీ. స్వామి రాలేదా? ఏ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. స్వామితో మాట చెప్పనా, నేను 4 డబ్బులు సంపాదించుకుంటాను. కానీ మీ మీరు మర్చిపోను, నీ మీద ఉంటున్నా. ఊరుకోరా, అసలు మేము చేసే పని ఏంటో తెలుసా? అవన్నీ నాకు తెలియదన్నా, కానీ డబ్బులు మాత్రం బాగా వస్తాయని తెలుసు. వాటి కోసం ఏమైనా చేయొచ్చా? ముందు టీ తీసుకురా డబ్బా. శివ శివ కోటన్న గారు స్పెషల్ టీ. ఇదిగో ఉంచు. రే బిస్కెట్లు కూడా తీసుకురారా. వద్దా ఎరా.
తప్పుకోరా, జరుగు, నిన్నేరా, తప్పుకో. రే ఎదవలారా, బుద్ధి లేదు? మీ ఇద్దరు సావడం నాటే దొరికిందా? ఎదవలారా, ఎవర్రా ఎదవలు? నువ్వు పెద్ద ఎదవి, నీ ఆటో ఒక పెద్ద డబ్బాది. ఏ వాడు గై 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 హారం కొట్టాడుగా, తప్పుకోవచ్చుగా. నీ వల్ల నన్ను కూడా తిట్టేళ్తున్నాడు రా, కొట్టానంటే. ఏంటే వినపడదా? ఎగతాళగుందా? రెండో అవుట్ అయిపోయినాయా? ఏ బుద్ధి లేని అదవరా నేను ఇంట్లో నుంచి బయటికి పంపించింది. ఇంటికి వెళ్ళిపో, పో పో. ఏంటి ఎగస్తాలా? నానకాలు వచ్చేస్తున్నావు ఏంటి తోకలాగా? అడ్డమైన వాళ్ళతో తిట్టించడానికా? ఈ ఏరియాలో నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. సరే ఇల్లెక్కడా? అర్థం కాలేదా? ఇల్లు ఎక్కడా? మంట అయిపోయినా? నీకెవరైనా ఉన్నారా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా లేదా? ఏంట్రా నీ పరిస్థితి? సరేరా, టీ తాగుతూ మాట్లాడుకుందాం. ఇలా చూడు, రోడ్లో అడ్డ తిట్టం వెళ్ళకూడదు. అన్నయ్య ఎందుకు అన్నయ్య చిన్న పిల్లల్ని పట్టుకుని కొడుతున్నారు? ఏయ్, ఏదడిగినా నోరు తెరవకుండా పెద్ద పిస్తాల ఫోజ్ కొడుతున్నాడు అన్నయ్య. వాడంతే అన్నయ్య. ఏందే వాడంతేనా అన్నయ్? ఈ కొట్టడాలు గిట్టడాలు మనకి నచ్చవు చెప్తున్నా. కొట్టి ఏం తిడతారా అన్నయ్య? నాకు గాని కోపం వచ్చిందో, మీలో ఒక్కళ్ళు కూడా మిగలరు చెప్తున్నా. కొప్పు పట్టింది నా కొడుకు, కొట్టడం కొట్టేళ్తారా? రే పెద్దయ్యాక మనం కూడా ఇలాంటి మంచి ఇల్లు కట్టుకోవాలి. ఐదింటికల్లా థియేటర్ దగ్గరకు వచ్చిండ్రా, లేట్ చేయకండ్రా. ఓకే మావా. ఏంట్రా ఏం చేయబోతున్నావురా? అమ్మని ఎవడ్రా వాడు? రేయ్ పరిగెత్తరా. ఎవడ్రా వాడు? ఏంట్రా ఎవరో కనిపించట్లేదు. ఆ రాయసిన నా కొడుకు దొరికితే నీ ఇచ్చేవాడిని. రేయ్ వాళ్ళని ఎందుకు కొట్టావురా? ఆ రోజు నేను కొట్టాయని కొట్టావా? సరే సరే రే, నాకోసమే కొట్టావా? థాంక్స్ థాంక్స్. రే అదృష్టవంతుడా మీరు? రే అబ్బాయిలు, మొహం మీద పోసేస్తాను. నువ్వేనా అదృష్టవంతుడివే? గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేస్తున్నావు, అక్కడ పని చేయకపోయినా జీతాలు ఇస్తారు. ఎవడు చెప్పింది? తిండి తిప్పలు లేకుండా పనిచేస్తున్నాను. లోను, పిఎఫ్, గ్రాట్యుటీ అన్ని పోని ఏం మిగులుతుంది? చుప్పరాజు గవర్నమెంట్ ఉద్యోగస్తుడని తెగ బాధపడిపోతున్నారు. గొర్రెచాకు పెట్టడానికి ఇక్కడ ఏ బొంగు లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి రెండు లాభాలున్నాయి. ఒకటి, సులభంగా పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరుకుతుంది. రెండు, బ్యాంకులో లోన్ ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తేనే టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఇన్స్టాల్మెంట్ లేకుండా కొనగలం. సరే సరే, నీ సోదాపు ఇంతకీ ఎక్కడ పని చేస్తున్నావు? ఎప్పుడు అడిగినా చెప్పండి. ఎవరికి తెలుసు? ఏంటి కెక్కెక్కెక్కెక్కె, పెద్ద కేటీ అయ్యా నువ్వు. సమీ సమీ ఇదిగో తీసుకో. ఏంట్రా? అప్లికేషన్. నేను ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్? ఏదైనా పని ఉంటే ఇవ్వు, నా ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. నువ్వు ఏ పని ఇచ్చినా కాదని కూడా చేస్తాను. ఒకసారి ఇచ్చి చూడు. నువ్వేళ్ళు పిండి రూపరా, మీరు మీ పని కానివ్వండి. కోటి, శివ, స్వామి, మనం ఇద్దరం ఒక టీమ్. అవునవును, మన తలరాత అంత. ఏంటి జలుబు చేసిందా?
నా దగ్గర ఫస్ట్ క్లాస్ మందు ఉంది, దీన్ని వేణిల్లో కలుపుకుని ఒక పెగ్గేసావు అనుకో 10 నిమిషాలు లేచి డాన్స్ చేస్తావు. ఆగరా కూర్చో, కూర్చోరా. రే నీకేమైనా అయితే నువ్వే చూసుకోవాలి, నాకేమైనా అయితే అదే నువ్వే చూసుకోవాలి. నన్ను చూస్తే భయంగా ఉందా? ఎవరికేం కావాలో చెప్తే ఇవ్వడమేగా నా పని. అది వదిలేసి తలకి ఎక్కుంటూ మెలకలు తిరిగిపోతూ ఆల్రెడీ ఊరంతా పెద్ద పెద్ద పోస్టర్స్ అంటించారు కదా, ఇంకా సిగ్గెందుకు? ఇంకోటి వస్తున్నాడు. ఇదిగో. ఓ వేరేదా? తప్పులేదు తమ్ముడు. ఆగు, వినపడదా? మాట్లాడుకుంటూ రావా? ఊరుకోవే. ఏం కావాలి? ఓ కోల్డా? కోల్డ్ జలుబు? ఓకే. ఫీవర్? జ్వరం? జ్వరం? జ్వరం ఉందా? ఒక నిమిషం చూస్తాను. ఏం కాదు. కొంచెం ఉంది, ఉండు. ఇవి 2 టాబ్లెట్స్, పొద్దున్నే ఒకటి, పొద్దున్నే ఒకటి, నైట్ పడుకునే ముందు ఒకటి, సరేనా? ఇదిగో. ఇంకో విషయం, భోజనం తర్వాతే వేసుకోవాలి, సరేనా? డబ్బులు ఇవ్వలేదు. అయ్యో, 5 రూపాయలు. ఏం చేసావే? నేనేం చేశాను? ఇంతకు ముందు వచ్చినాడు, మోగు మధ్యలో నుంచున్నాడు, నోరు తెరిచి అడగాలి కదా. అతను ఎలా మాట్లాడగలడు? అయ్యో, ఎవరా మీరు? మాట్లాడండి. మూర్తి దాసో, ఎక్కడ వచ్చారు వీళ్ళు? మూర్తి అది ఇక్కడ రాకూడదు, కింద కాలండి. ఏంటో నేను చెప్తుంటే మీరు పట్టించుకోవడం లేదు. ఉండరా? రే లేవరా, ఇదేమన్నా నీ బాబుగారు మాతో లేవు, లేవరా. రే నేను అరుస్తూనే ఉన్నాను, మీరు వగ్రమోహాలు చూస్తున్నారండి, బయటపడరా. వేళగోళంగా ఉందా? నాకు వచ్చే కోపానికి మేము ఎంతనే నరికి పడేస్తాం. Thank you.
ఎందుకు కొడుతున్నావు? నేనేం చేశాను రా, కొట్టుకురా, నొప్పిగా ఉంది. ఆగిరా, ఏంట్రా ఇలా కుమ్మేస్తున్నావు? ఏదైనా మాట్లాడి సెటిల్ చేసుకున్నావురా? అమ్మా రే, ఏంట్రా ఏంట్రా వెతుకుతున్నావు? అలా అడుగు. ఒక నేసేయడానికి వెళ్ళిన చోట ఎందుకు ఎక్స్ట్రాలు అనేగా చెప్తాను. నేను ఏమైనా కావాలని చెప్పాను, వాళ్ళు మాత్రం వదిలేస్తే మనం రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళు మనల్ని ఎక్కడైనా చూసి వాళ్ళని వాళ్ళ మనుషులు పిసుకొచ్చి మనం ఫుల్ టైట్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కలిసి మనల్ని కుమ్మి కుమ్మి సాగు కడితే చివరికి మనకిద్దరైంది. అర్థమైందా? లేదుగా, మూసుకో. ఏంట్రా? ఏం లేదు సార్, వెళ్ళిన చోట రెండు మూడు టెంకాయలు ఎక్స్ట్రా కొట్టాల్సి వచ్చింది. ఇందులో తప్పే ఉంది, టెంకాయలేగా కొట్టాడు. ఏమైందిరా? అదే గొడవలో ఎక్స్ట్రాగా ఇద్దరు ముగ్గురు నేస్తాను. మనిషివేరా? అయ్యో, పెగ్గు కొట్టినట్టు అంతా నీ కొడుతున్నావు. నీ రౌడీజం ఇంతతో మానేసి మోటా మురి సర్దుకుని నాతో వచ్చి అర్థమైందా? ఆపవే, ఆ తర్వాత నువ్వేం చెప్తావు నాకు తెలుసు. ఆటో తోలొచ్చు, మోట్లు మార్చు, కూలి పని చేసుకుని బతకొచ్చు అంటావు. ఏం చేయాలో మేం చూసుకుంటాం. పెదరాయి టైప్ లో పంచాయతీ చేయడానికి వచ్చింది. తోలు ఒలిచేస్తాను, బయటకెళ్ళ. ఏంటి, నువ్వు నన్ను బెదిరించచ్చు, పైన ఒకడు చూస్తున్నాడే, వాడు మాత్రం ఊరుకోడు. ఎవడు? స్వామి. నీకెలా తెలుసు? అతనికి అన్ని తెలుసు. అతని నుంచి నువ్వు తప్పించుకోలేవు తెలుసా? ఆ స్వామి మేము కష్టపడుతున్నప్పుడు కూడా చూశాడు. ఏం చేయాలో మేం డిసైడ్ చేసుకుంటాం. నువ్వు అసలు మానవరా, నీ ఇష్టం వచ్చినట్టు చావు. వీడికి పిచ్చి పట్టింది, వీడి బాగు చూడ రావాలి కాదు. వచ్చి బయటకెళ్ళవా. పోతావరే, నువ్వే చెప్పక్కర్లే. ఆగురా, ఆగు. చూడు, ఇచ్చిన పని ఈజీగా చేయడం గొప్ప కాదురా. ఎవ్వడికి దొరకకుండా దానమ్మ కత్తి లేసుకెపోవాలి, అదిరా ముఖ్యం. అర్థమైందా? అందుకే ఆ పని చేశాను. సరు, మా ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ చేస్తే నిన్న నైట్ నేను నీతోనే ఉన్నానని చెప్పు. ఏ, ఎక్కడికి వెళ్ళావు? సురేష్ కొత్త బైక్ కొన్నాడు, నన్ను రౌండ్ తీసుకెళ్లాడు. ఇంట్లో దించేసరికి పొద్దున్నైంది. అది సరే గాని నీ మ్యాటర్ ఏమైంది? ఏమైందా? నీ క్యాండిడేట్ కి టోటలీ ఆపోజిట్. నవ్వుతూ మాట్లాడడం తెలీదు, తోరడం ఆఫీసు. ఒక అమ్మాయి ఆశగా మాట్లాడితే నవ్వకర్లేదు? నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఎవడో కట్టుకుపోతాను, అప్పుడు గెడ్డాలు పెంచుకుని బోర్ నడుస్తాడు. ఓ రోజు అర్థమవుతుంది. పోరికి వేదవా. ఏమైంది? గుద్దెడుతున్నాడే. ఫ్యాక్టరీ వాడితే పంచేసే అమ్మాయిలు అంత లోకమైపోయారా? నా సంగతి తెలియదు వాడికి. ఎక్కడికి వెళ్ళావురా? దినేష్ ఎవరు హెచ్ చేశారో కనుక్కోమంటే యారాలందరికి లైన్ వేస్తున్నావా? ఊరుకో మావయ్య, ఎవరైనా విన్నా వింటారు. వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను. నువ్వు అనుమానిస్తున్నట్టు వాళ్ళకి ఈ హెచ్కి ఎటువంటి సంబంధం లేదు. నీకెలా తెలుసు? ఏముంది ఎక్స్పెక్టేషన్? మన వాళ్ళని చూస్తేనే వణికి చూస్తున్నారు, కాళ్ళు చేతులు తీస్తారా, ఎంక్వైరీ చేసినందుకు భయపడుతున్నారు. అయితే ఎవడై ఉంటారా వాడు? మన వాళ్ళమే చేయేశాడంటే నన్ను పుట్టించిన వాడైనా ఉండాలి, నాకు పుట్టిన వాడైనా ఉండాలి. వాడెవడో కనిపెట్టి వచ్చేసాడు. నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? విడికే బాగానే ఉన్నాడు. ఏంటి పెన్ను కావాలంటున్నా? పెన్నా? పెన్ను ఇక్కడ దొరకదు. ఒకటి, రెండు, మూడు. మూడు ఒకటి స్టేషనరీ, అక్కడ దొరుకుతుంది. ఎవడంటే అది నా పెన్ అండి.
చిన్న కాగితం మీదే లెటర్ రాస్తున్నాడు. వీడు మామూలు కాదు. ఊరుకోవే, వాడికి ఎక్కడ వినిపిస్తుంది? శివా చూడు. సో నీ పేరు శివ? నా పేరు సంధ్య. సంధ్య తిను నా ఫ్రెండ్ ఆర్తి. ఆర్తి కదేమవుతుందో. ఇంకా ఏం కావాలి? ఏదో చెప్పాలని తాపత్రయం. ఫోనా? ఇదిగో ఇక్కడ చెయ్యి చెయ్యి. ఫోన్ తీసాడు, ఓకే, డయల్ చేసాడు, సరే, 1 రూపాయి కాయిన్ వేసాడు, పర్వాలేదు. అలాగే స్టైల్ గా రిసీవర్ తీసి చెవులో పెట్టుకున్నాడే, బల్పే కదూ. బైక్ లోనా? అయ్యో వద్దు, పక్కనే, నేను నడిచి వెళ్ళిపోతాను. ఇది మా ఏరియా, సరేనా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నాన్న? ఓ, అర్థమైంది, నాన్నకి నాన్న కదా. ఓ, పెన్నా ఉంది, ఇదిగో. కోటి అన్నయ్య. నేను బామ్మ మాత్రమే మా ఇంట్లో. బామ్మ బామ్మ బామ్మ. మా అమ్మ నాన్న నేను పుట్టినప్పుడే పోయారు. మీ అమ్మ నాన్న ఎక్కడా? ఓ, మీ ఇల్లు, ఇల్లు ఎక్కడుంది? నువ్వేం చేస్తుంటావు? ఇల్లు వచ్చేసింది. ఇదే మా శివ. అయ్యో శివ, ఇదే మా ఇల్లు. ఇల్లు రా. నువ్వు పైకి వస్తావా? థ్యాంక్ యూ. ఈరోజు వంట ఏంటి? చెప్తాను గాని, ఎవరా అబ్బాయి? అబ్బాయా? ఏ అబ్బాయి? నాకు చెవులు వీకే గాని కళ్ళు మాత్రం బాగానే కనిపిస్తాయి. ఎవరే అబ్బాయి? పెద్ద ముదురువి నువ్వు. నువ్వేం టెన్షన్ అవ్వకు, మంచి అబ్బాయి బామ్మా. లేట్ అయింది కదా, అందుకే తోడొచ్చాడు, సరేనా? ఏమే, రోజు కన్నా తొందరగానే వచ్చావు, అలాంటప్పుడు తోడింది కట. రాజేష్ కళ్యాణి మ్యాటర్ ఏంటి? అయ్యో, అదెందుకు అడుగుతావే? ఆ పాపేష్ విధవా దాని చావు బాధ ఇంట్లోంచి గెంటేశాడు. పాపం, మా అమ్మాయి ఎక్కడికెళ్ళిందో తెలియదు. ఈ లోపల కరెంటు కట్ అయింది. 10 నిమిషాల తర్వాత కరెంటు వచ్చాక చూస్తే ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు గొడవ పడ్డారో, ఎందుకు ఏడ్చారో, ఎందుకు నవ్వుకుంటున్నారో ఏమీ అర్థం కాలేదు. Thank you.
తెలుసుకు తెలియక ఉలికి పడి సాగర మదనం జరిగితే గాని అమృతం అన్నది అందదులే. ఏమైనా గుండెల్లో ఏమో ఊరికే తేనెల బాగులే, ప్రేమైందో ఏమైందో ఏమో ఊహకు అందని బూసులే. కలవో వెన్నెల అలవో పోల్చడమే కష్టం, రమ్మని పిలుపో కన్నల మెరపో కాగేలో స్పష్టం. నేను వెళ్ళా కరిగెదునే ముత్యమల్లె ముద్దులలో, నన్ను నేనే మరిచెనులే నిత్యమల్లె నీడలలో. నువ్వే నా శ్వాసని చెప్పకనే చెప్పేనే, నువ్వే మనసొకటున్నని కనులకు తెలియక కలలు కని తలపుల వలపుల మలుపొకటుందని వయసుకు తెలియక ఉలికి పడి సాగర మదనం జరిగితే గాని అమృతం అన్నది అందదులే. ఏమైనా గుండెల్లో ఏమో ఊరికే సడివో నవ్వుల జడివో నువ్వే నా ప్రాణం, మత్తుల సడివో చిత్తుల నలవో నువ్వే నా సర్వం. అరివిల్లే విరిసెనులే ఆడుకున్న ఆటలలో, విరిజల్లే కురిసెనులే పాడుకున్న పాటలలో, వయ్యారి అందమే పొంగుతున్న నయగారమే, ప్రియ రాగమే. మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కనులు కనే తలపుల బలపుల మలుపొకటుందని వయసుకు తెలియక ఉలికి పడే మనసుకు తెలియని మనసొకటుందని కనులకు తెలియక కనులు కనే మనసేమయ్యా గుండెల్లో ఏమో ఊరికే తేనెల బాగులే, తన ప్రేమ మళ్ళీ మొదలెట్ రే పాస్ చేయండి, ఇదో పిచ్చి ఆనందం వెళ్ళ రే అండి పాస్ అటు అటు వాడు సార్. రే రారా రా, ఏంటి కవి సార్ బాగున్నారా? చూసి చాలా రోజులైంది. ఓకే ఓకే. అవును కొత్త సినిమా పూజ చేశారంట? పూజకే బ్రహ్మాండంగా చేశాం. మ్యూజిక్ ఎవరు? యువన్ శంకర్ రాజ. అబ్బో సూపర్ సార్, ఈ మధ్య ఎరగ తీసేస్తున్నాడు. అవును త్రిష ఒక పాటకి డాన్స్ చేస్తున్నాడుగా. అవునవును వేస్తోంది సార్. ఓ ఛాన్స్ ఇవ్వండి సార్, మేము వెనకాల కుమ్మేస్తాం సూపర్ డాన్స్ తో. రే త్రిష, త్రిష డాన్స్ చేస్తున్నట. ఏమంటాడు? మీ సినిమాలో నందని హీరోగా పెట్టుకుని చాలా మంచి పని చేశారు అంటున్నాడు. సినిమా సూపర్ హిట్ సార్, వీడు నందకి పెద్ద ఫ్యాన్ సార్. నంద మంచి ఆర్టిస్టే కానీ వాడితో పడలేవు, తలకాయ నొప్పి.
ఏంటి సార్ ఏమైంది? ప్రాబ్లం ఆడుతూనే. సార్ షార్ట్ రెడీయా? ఎవరు మీరు? మేము మీ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్ ఇక్కడికి రాకూడదు, ఆఫీస్కి వచ్చి చూడాలి. రాజు వీళ్ళు ఆఫీస్కి రమ్మను సార్. ఆఫీస్కి వచ్చి చూడండి సార్, ఇక్కడికి రాకూడదు, బయటికి వెళ్ళండి. సార్ చెప్తున్నారు గా సార్, ఆఫీస్కి వచ్చి చూడండి సార్. ఇట్స్ ఓకే. Hey, what are you doing? What's all this happening, huh? Who are you all? Sweetie, don't talk to him. I'll handle. Yavadi danta? Idu duplicate kadu, original. Ekkada padte akkada cheyesthe tekuddi. Oh, it's okay, it's okay. Emma, neeku separate ga room ichuntaru ga? Ikkada em pane? Idiots. Idiots aa? Fans aa? Abhimanulam. Mem ichche dabbutone ga haayiga car bungalow konukoni kurugutuntaru. Sare, nen sar tho separate ga maatadali. Nu dobbe. What? What? Hey, bayi povve. Hey, mooskon povve. Senseless guys. Hey, shot ready. Never done, sir. Okay, meeto chaala maatadali. Okay, meer chaala busy ga unnaru. Direct ga vishayanku vachestanu. Ha? Vishayam. Meeremo KP gar daggara advance teeskoni ikkada koochunnaru. Paapam sir aina. Illa mee polam ammi, pellam nagalammi, mimmalni ammeka cinema modalettaru. అసలు మీరు లేకుండా ఆయన ఏం చేస్తారు సార్? మీ అసిస్టెంట్ తో సినిమా తీస్తాడా? ఆడి మొహం ఎవరు చూస్తారు సార్? ఆడి పెళ్ళం కూడా చూడడం బొమ్మంటది. మీకోసమే అందరూ సినిమాకి వస్తున్నారు సార్. ఇడుగో వీడు కూడా మీకు పెద్ద ఫ్యాన్, మీ సినిమాలన్నీ 50 సార్లు చూస్తాడు, అది బాల్కనీలోనే చూస్తాడంట. అవును, ఏం చెప్తున్నాడు? నీకు పోయిన సినిమాకి పెద్ద కటౌట్ పెట్టారు కదా, దాని పైకెక్కి దండేస్తాను, పాలాభిషేకం చేస్తానని సొయ్యని కింద పడి కాలర్ కొట్టుకున్నాడు. సారీ, నీకోసమే పటాట. అందుకని అందుకని ఇక్కడ సామాన్లు అన్ని సర్దుకొని రేపటి నుంచి కేపీ గారి షూటింగ్ వెళ్తున్నాం. Oh, it's impossible. ఏంటి బెదిరిస్తున్నారు నన్ను? లైన్ ఫస్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తారో చూడు. ఏం మిస్టేడ్? మై ఫోన్. పోలీసులను పిలుస్తావా? అవును పిలుస్తాను. పోలీసులు వస్తారు? వస్తారు వస్తారు. మమ్మల్ని అరెస్ట్ చేస్తారు? అవును తప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ చూడడానికి నువ్వు ప్రాణాలతో ఉండవు కదరా. మీ సినిమాలా కాదు, ఒక్కటే వేటు అవుట్. ఓకే, అర్థం చేసుకున్నాడు. అర్థం సార్ కి రేపటి నుంచి ఏ సినిమా షూటింగ్? రేపటి నుంచి ఏ సినిమాకి వెళ్ళాలో నేను కేపీ సినిమాకి వెళ్తానయ్యా, కేపీ సినిమాకి వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. ప్రామిస్ చేసి చెప్తానయ్యా, ప్రామిస్, దేవుడి మీద ఉంటూ వెళ్తాను. నవ్వుతూ సంతోషంగా చెప్తానయ్యా, కేపీ సినిమాకి వెళ్తాను, కేపీ సినిమాకి వెళ్తాను, వెళ్తాను. సరే వెళ్తాను వెళ్తాను, నేను చెప్తున్నాను కదా. ఏంటయ్యా ఏంటయ్యా ఏంటి? ఆటోగ్రాఫ్ కావాలంట. ఓ ఆటోగ్రాఫా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి కోడి గెలుగుడు? హీరో నందాదా? హే, అబద్ధం కాదుగా, నా మీద అడ్రస్ చెప్పు. సూపర్ గా ఫైట్ చేస్తారు కదా. కాదు, అతనికి నా గురించి చెప్పారా? చెప్పాను. రేపు మీ ఇంటికి భోజనానికి వస్తాను. మెంటల్ తానా? రే కూర్చోరా. సరే సరే, నన్ను ఫ్యాక్టరీ దగ్గర దింపు. రే దీన్ని తీసుకెళ్ళి దింపారా? వెళ్తాను. థ్యాంక్ యూ. రే నువ్వు కూర్చోరా. లవర్స్ అందరూ ఇలాగే చేతులు వేసేది. చేతి వేసి చేతి. సర్లే నోడు మీద వస్తాను. పోనీ అది మా ఫ్రెండ్స్ కి నీ గురించి చాలా చెప్పాను, అందుకని కొంచెం నవ్వు ఫేస్ పెట్టచ్చుగా. ఏ లోపలికి వెళ్ళి ముందు పంజోడు. ఒత్త తెంగరుడివి. ఏం సరు మొత్తానికి మీ వాళ్ళు లైన్ లో పడ్డాడా? అంత తేలికే ఎక్కడ పడతాడు. సరో, నా పేరు సరోజ. సరే సరో, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా?
ఎవరా మొరటాడు? అదే ఇందాక బైక్ లో డ్రాప్ చేశాడే. నీకెందుకు ఊరికి? అతను నా బావ. బావంటే కట్టుకోబోయేవాడు. కట్టుకోబోయేవాడా? వెరీ గుడ్ వెరీ గుడ్. కట్టుకోబోయేవాడంటే ఈ పాటికే అన్ని అయిపోయి ఉండాలి. ఓ తప్పులేదు తప్పులేదు, ఈ వయసులో కాకపోతే 40-50లో. నీకు ఇవన్నీ అవసరమా? ఇలా చూడు సారు, నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నేను నిన్ను అడగలేదని తర్వాత నువ్వు బాధపడకూడదు కదా. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడేవో? ఇప్పుడు నేనేమన్నానని అంత కోపగించుకుంటున్నావు? మావయ్య బిజీగా ఉన్నారు, ఆయన టెన్షన్ అయింది. నీకేదైనా ప్రాబ్లం అయితే నేనేగా చూసుకోవాలి. నాకే ప్రాబ్లం లేదు. ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది. అప్పుడు నాతోనేగా చెప్పాలి, నేను చూసుకుంటాను. అసలు నీకేం కావాలో చెప్పు. ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నువ్వెలాగో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలి, అది ఆ మొరటోడే కావచ్చు. అప్పుడు నేను కోరుకుంటే అది చాలా తప్పు తప్పు. అంతవరకు నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకో. నలుగురికి తెలుస్తుందని భయపడుతున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు నేను చెప్తే నాకు తెలుస్తుంది. అది మన పర్సనల్ మ్యాటర్ కదా, నేను బయట చెప్పుకోను. ఐఎమ్ వెరీ డీసెంట్. ఏమంటావు? నువ్వు సైలెంట్గా ఉండడం చూస్తే మొదట్లో అన్ని ఇలాగే మొదలవుతాయి, పోను పోను అవే సర్దుకుంటాయి. కాంట్రీ చుమ్మేకి ముందే వెళ్ళిపో. మంచి ఛాన్స్, మిస్ చేసుకోవద్దు. తొందరపడాల్సిన పని లేదు, బాగా ఆలోచించి సరే అని చెప్పు. ఏంటి శాంతి, బాగా ఒళ్ళు చేసినట్టున్నావు. ఆ శాంపిల్ ఎట్టు తీసురా. ఏయ్ అబ్బాయిలు, ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు? నువ్వు ఇచ్చే పనికి అసెంబ్లీలో కూర్చుంటారంటే రావయ్యా లోపలికి. అదృష్టవంతులరా, బయట వాటర్ లోపల క్వార్టర్. ఇదిగో ఇది ఉంచు. ఏంటిది విప్పి చూడు. ఏ స్వామి, సినిమాలో చూడట్లే, డిచ్కి డిచ్కి. ఎలా ఉంది? ఇవి మాకు అలవాట్లేదయ్యా. అలవాటు చేసుకోవడమే, కూర్చొని ఎవడన్నా మందు కొడుతున్నారా? తర్వాత అలవాటు చేసుకోవట్లే, ఇది అన్నది. గురి తప్పు షూట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఎలా గురి తప్పుతుంది? ఎలా గురి తప్పుతుంది? ఇలా దగ్గరగా తీసుకెళ్లి తప్పు నొక్కితే పట్టను పోతాడు. అలాగా ఇది అంతే పక్కా మాసు. సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ లాగా పవర్ఫుల్ గా కత్తి పట్టుకుని చెప్పిన వాడిని అక్కడి నుంచి వేసుకుపోయి రాత్రి క్వార్టర్ పీకి చిరంజీవి సినిమా చూస్తూ ఉయ్యని విజలేస్తూ స్టెప్పులు వేయాలి అంతే. అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, సైన్స్ ఎదిగిపోయింది తమ్ముడు. కానీ నువ్వు మాత్రం ఎదగలేదు. వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాలు తనకూడదని పెద్దలు చెప్పారు. ఆ లక్ష్మిని ఎందుకు కాదనుకుంటాం? దేని సౌండ్? లక్ష్మి అవుట్ లాంటిది. వాడికి నచ్చింది, అక్కడ పెట్టుకో. కోటి ఇంత పొడుగు కత్తిని వీపులో దగ్గుని డ్యూటీకి వెళ్ళడం ఎంత కష్టం చెప్పు. ఎక్కడైనా కూర్చుంటే సెప్టిక్ అవుతుంది కదా. ఇది అలా కాదు, సైజు చిన్నది, ఎక్కడ కావాలంటే అక్కడ దూక్కోవచ్చు. డబ్బా అది డ్యూటీ అవగానే ఇచ్చేస్తాను. రేట్ ఎంత అడుగుతున్నావా? ఆ గోళ నీకు ఎందుకు చెప్పు, ఈజీ ఇన్స్టాల్మెంట్ లో దొరుకుతుంది. 0% ఇంట్రెస్ట్, 0% ఇంట్రెస్ట్. ఈ ఫ్రిడ్జ్ అవి కొంటాను చూడు, ఆ టైప్ అనమాట. కానీ ఫ్రిడ్జ్కి దీనికి ఒకటే తేడా, ఫ్రిడ్జ్ కూల్గా ఉంటుంది, ఇది కాలుతుంది. నేర్పించు. ఈజీగా కాల్చి పారేస్తున్నారు ఇది. ఇవన్నీ మనకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది? హే
నేను లోకల్లో భయంకరమైన ఆయుధం ఏమిటో తెలుసా? మొబైల్. దీంట్లో ఏ పనైనా చేయొచ్చు, ఉంచుకోండి. రవి, ఉన్న చోట నుంచి ఖాళీ చేస్తావా లేదా? శివ మనిషివా, బెదిరిస్తున్నావా? వాటితో చెప్పున నేను పీకలేడని వీటికి మిస్లు కాలే. చూసుకుంటాను కదా, ధైర్యంగా ఉండు. పట్టుకుంటా వాళ్ళని. దాసు, తొందరగా. చెప్తున్నాను కాదిన, నా కళ్ళారా చూశానంటుంటే. చూస్తే అలా కనపడరే. చూడడానికి అలా కనపడరు కానీ ఇద్దరు పెద్ద కత్తర్నాకులు. వాళ్ళేనా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? పక్క సందులో మర్డర్ జరిగింది, ఇద్దరు కంగారుగా పరిగెడుతున్నారు, 10 మంది వీళ్ళని తరుముతున్నారు. ఇంకేం కావాలి? రేయ్, వస్తున్నారుగా. ఆ చెప్పాను, వచ్చేస్తారు. వస్తున్నారట, మాట్లాడి చూద్దాం. రామలు అడితే వేసేద్దాం. రాజు, వాళ్ళు వస్తే నువ్వేం మాట్లాడుకో, అంతా నేను చూసుకుంటా. పద ఏం సీను, పెళ్ళంట? అవును. వస్తానా, పిలిచావంట? రా. ఇవన్నీ ఎప్పటి నుంచి? ఏంటన్నా, డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఎవరో నీకు తప్పు. రాజు అంత చెప్పాడు. లేదన్నా, మేమేం చేయలేదన్నా. ఇలా చూడు, మీ ఇద్దరిని వేసేయడం పెద్ద విషయం కాదు, ఏదో మనవాళ్ళు కదా అని చూస్తున్నాను. ఇంతటితో ఇవన్నీ మూట కట్టి మూసుకుని కూర్చోండి. ఇంకోసారి ఇలా జరిగితే మాటలతో చెప్పను. అన్నా, ఏంటన్నా ఇంత మాట అన్నావు? ఎంత బాధగా ఉందో తెలుసా? భలేవాడువనా? మేము నీ మనుషులు అనా? అన్నా, నువ్వు అని ఒక్క మాటను, నీకోసం ఏమైనా చేస్తాం. ఒట్టు ఒట్టన్నా, నమ్మన్నా. కానీ ఒకటి చెప్తున్నా, ఎవడైనా పిలిస్తే వెళ్తాం. అన్నా, నువ్వు చెప్తే ఎవడైనా వేసేస్తాం, కానీ ఎవరు చెప్పినా మీ వాళ్ళ మీద చెయ్యం.
కోటి శివ నీ మనుషులన్నా నమ్మన్నా మమ్మల్ని ఏదో పరాయి వాళ్ళ చూస్తున్నావు. మాకెంత బాధగా ఉందో తెలుసా? రే శివ రావాలదాం, వస్తా అన్నా, ఏదైనా పని ఉంటే చెప్పు, వస్తాను రాజు. ఏంటి నువ్వు అనేది? నాకు బాగా తెలుసు, అతను శివానే. నన్ను గుద్దుకుని పరిగెట్టాడు, ఇద్దరు ముగ్గురు వెంటబడ్డారు. ఆయనను నమ్మవు. నా ఊహ తప్పు కాదు, అతను ఏదో తప్పుడు పని చేస్తుంటాడు. నువ్వు మాట్లాడుకో, తను వచ్చాక నేను అడుగుతాను. అడుగు, కానీ నేను చెప్పాను చెప్పకు. హాయ్ శివ. ఏమీ లేదు. అతని చేతికి దెబ్బ తగిలింది, ఏమైందో అడుగు. శివ, నీ చేతికి ఏమైంది? ఏం లేదంటే ఊరుకుంటావా? అడుగుడుగు. శివ, ఈ దెబ్బ ఎలా తగిలింది? ఫుట్బాల్ ఆడేప్పుడు? లేదు లేదు, అబద్ధం అబద్ధం, నమ్మకు. ఐస్ క్రీమా? వద్దు శివ, శివ వద్దు, చెప్పాను కదా ఫుట్బాల్. నిజంగా ఒట్టేసి చెప్తున్నాను, వాడకు దగులు పాల్చి వాడి మాట నమ్మద్దు, నన్ను నమ్మవే, వాడు అబద్ధం చెప్తున్నాడు. అదే కదా. ఎవరా అమ్మాయి, ఐస్ క్రీమ్ కూడా కొనిపెట్టావు? నా రెండు కళ్ళతో చూసా, నేనే పెద్ద ఫ్రాడు, నాకే ఎవరా? వాడే లేదని చెప్తున్నాడు కదా, ఎందుకు అనవసరంగా అటు ప్రాణం చేస్తావు? నీకు ఐస్ క్రీమ్ కావాలంటే నువ్వు వెళ్ళి కొనుక్కో. నేను చూడు, నువ్వు చెప్పరా. అది నేను. ఆ అమ్మాయి ఎవరన్నా అడుగుతుంది చెప్పు. సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చావేంట్రా? రే నా మాట విను, ఇవన్నీ మనకు వర్కౌట్ కావు, చెప్తున్నా లేదా? ఏంట్రా ఊరికి అరుస్తావు? నువ్వు మొదటిదవి, వీడైనా సంతోషంగా ఉండవా? నీ వల్లే వీడు చెడిపోతున్నాడు, చెప్తున్నా. ఇంకెప్పుడైనా ఆ అమ్మాయిని చూసావో నిన్ను. నువ్వు నోరు మూసుకో, నువ్వు చెప్పరా, ఆ అమ్మాయి నీకు నచ్చింది కదా? అవుట్రా, అయిపోయి. సరే, నేను దూరం నుంచి చూశాను, సరిగ్గా కనిపించలేదు, మనం అందరూ కలిసే కదా ఉండాలి. నువ్వే ఫిక్స్ అయిపోతున్నావు. అచ్చి నార్మే, నువ్వు చెప్పరా. మరి ఓవర్ చేయకు, తీసుకురా, తీసుకొస్తావుగా. సరే, తన పేరేంటి? మంచి పేరు. నీ జోడి సూపర్ గా ఉంది, నేను కోటి కూడా అంతే. శివ మాకు చెప్పనే లేదు, నేను కనుక చూడకపోతే ఇలా వెళ్తూ ఉండేది ఎప్పటి నుంచి? ఈ మధ్య. ఇంకెన్ని రోజులు చూద్దాం? నువ్వు గమ్మనుడు, నోరు తెరిస్తే మంచి పాటలే రావు. తనంతే వదిలే, మీ ఇద్దరు ఫస్ట్ డైలాగ్ చెప్పింది ఎవరు? తనే చెప్పాడు. శివానా? ఆ రోజు ఇష్టమని ఫస్ట్ ఎవరు చెప్పారు? అబద్ధం చెప్తున్నాడు, తనే చెప్పాడు. శివ గురించి నాకు తెలుసు, నువ్వే చెప్పలేదు. శివ చెప్పు. ఏ జోకాలు చాలా బాగున్నాయి, ఎక్కడ కొన్నావు? ఇవా మా ఇంటి పక్కనే, బాగుంటే తీసుకో. వద్దు, ఇవి నువ్వే పెట్టుకో, నా కొత్త కొనుగో. సరే, మెంటకేసు, బుద్ధి లేదు నీకు? వీటి కోసం వచ్చావు ఇంత దూరం? రే, వచ్చిన మ్యాటర్ గురించి నువ్వు మాట్లాడలేదు, అందుకే నేను మెంటల్లో వాగుతున్నాను. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా బామ్మ ఇద్దరమే. ఇంకే మరి అడిగే దిక్కులేదు. సరే, మీ ఇంట్లో మంచి సంబంధం చూస్తే నీకు ఎప్పుడు పెళ్లి చేస్తారు? ఇలాగే తిరుగుతూ ఉంటావా? తొందరగా చేయమని చెప్పు, ముసలి డబ్బా కట్టేస్తాము. నువ్వు ఫీల్ అవ్వకు, ఏంటో మాటలు మంచిగా మాట్లాడు, నేర్చుకో. సార్, ఆర్డర్ సార్? ఒక 90 కటింగ్. డ్రింక్స్ ఎక్కడ ఉండవు సార్? నా దగ్గర ఉంది లేవయ్యా, వెళ్ళి సోడా బట్టరా.
ఆ తర్వాత నాకు ఒక వెనీలా మిల్క్ షేక్ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కసట్టా నీకు నాకే వద్దు ఏదో ఒకటి వద్దు ఏ చూడు ఇవన్నీ నేను తప్పని చెప్పను శివ గురించి నీకు పూర్తిగా తెలుసా తెలుసు శివ చాలా మంచివాడు పెళ్లి చేసుకోవడానికి నీకు అప్పింత్రవా అయ్యో లేదు ఈ విషయం ఇంట్లో చెప్పావా ముందు మీతోనే చెప్దాం అనుకున్నావు అయితే ఈ మీటింగ్ పరికొచ్చింది అవును తనకి నువ్వు నచ్చలేదట చెప్పలేదు చూడు శివ వాడు ఎలా మాట్లాడుతున్నాడు లేని పని అని చెప్తున్నాడు ఏంట్రాను చంపేది ఎరగజెప్తాను Hey!
చెప్పండి ఏం కావాలి? ఏం లేదు, సంధ్య ఉందా? సంధ్య వాళ్ళు లీవ్ పెట్టింది మీ. ఓ, అది తన ఫ్రెండే. రేపు వస్తుందా? సంధ్యకు మీట రాదట, మీరు కూడా రావద్దు. రే రారా రారా. అరే నువ్వా, రారా రారా. ఏమిటి, చాలా రోజులుగా కనిపించలేదు. సంధ్య, ఈ ట్రావే ఎవరొచ్చారో చూడు రా. ఏంటి బాబు, ఈ మధ్య మా ఇంటికి రావడం మానేసా? ఒంట్లో బాగుండటం లేదా? ఏమిటి, వెళ్ళు. ఓ, మీ ఇద్దరు మాట్లాడుకుంటారా? సరే సరే, మీకు తినడానికి ఏదైనా తీసుకొస్తాను. నేను నీతో మాట్లాడు, నువ్వేం చెప్పొద్దు. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళు. నాకు తెలుసా, నువ్వు నమ్మగలవా? ముండె నిండా నింపుకుంటే అంత అలసా, నువ్వు చెప్పగలవా? కను లేదుటే నీవే, కను మోస్తే నీవే, అణువణువు నీవే, అపురూపం నీవే. దూరం తెలియని దారుల్లోనే నిన్నే వెతికానే, తీరం తెలియని నావన్నే నీకే వెచ్చానే. భారం తెలియక బాధపడుతూ శ్వాసన తీశానే, వేదన మరొక వేకువలోనే ఆశకు చూశానే. దూరం తెలియని దారుల్లోనే నిన్నే వెతికానే, తీరం తెలియని నావన్నే నీకే వెచ్చానే. భారం తెలియక బాధపడుతూ శ్వాసన తీశానే.
కొట్టానా? కోపం వచ్చింది. ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పు, చేయనని చెప్పు. రే చూడు, నేను మాట్లాడేది నీకు వినపడదు కానీ అర్థమవుతుంది. నువ్వు నువ్వు కాదు, నువ్వే గనక పాత శివ అయి ఉంటే నేను కొట్టిన కొట్టుడు కదుగో, నన్ను ఆ మూల పడేసి కుమ్మి 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 వదిలి పెట్టేవాడు. నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళకి తెలీదు. కోటి కోటి శివ మాత్రమే, మిగతా వాళ్ళందరూ లైన్గా వస్తారు, శివ 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 అలా వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, శివ 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 వచ్చిన వైపే వెళ్ళిపోతారు, వెళ్ళిపోయారు. చూడు, చూస్తేనే అర్థమవుతుంది, నాకు నాకంటే పెద్ద ఎవ్వరూ లేరు, అలాగే నీకు నీకంటే పెద్ద ఎవ్వరూ లేరు, అలాగే ఉండాలి. నేను అలాగే ఉంటాను, ఎవడైనా అయ్యా, స్వామి గురించి మీరు తెలుసుకున్నాను. తెలుసుకున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమైనా కోయంబత్తూరు కోయంబత్తూరే క్యాండిడేట్ ఎవరు? సత్యమూర్తి నాయుడు.
పేరు సత్యమూర్తి నాయుడు. సరే, ఆనవాలు కట్టడానికి ఒక ఫోటో ఇస్తే. అవును, పేరేమన్నారు? వీర వెంకట సత్యమూర్తి నాయుడు. వీర వెంకట సత్యమూర్తి నాయుడు? అప్పుడు ఆయన చాలా పెద్ద మనిషి కదా. గుడి ట్రస్టీ, హాస్పిటల్, హోటల్, ట్రాన్స్పోర్ట్, మిల్లు ఓనరు. అబ్బో, చాలా పెద్ద వీఐపీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతారు కదా. అవును, ఆయన పోటీ చేస్తే మా బావ ఓడిపోతాడు. నా తమ్ముడు ఓడిపోకూడదు. అవన్నీ అనవసరం, మీ వల్ల కాకపోతే చెప్పండి. ఈ స్వామి ఏమైనా చేయగలరు. నా జీవితంలో ఇంత పెద్ద అమౌంట్ ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఇది జాక్పాట్ లాంటిది. స్వామి, చలాకితనం మాటల్లో కాదు, పనిలో ఉండాలి. తీసుకున్న డబ్బుకి కరెక్ట్ గా పనిచేయాలి. లేదనుకో, నీ అడ్రస్ పట్టుకున్న నాకు నిన్ను అడ్రస్ లేకుండా చేయడం పెద్ద పని కాదు. ఈ స్వామి ఇప్పుడే ఇప్పుడే డబ్బు తీసుకుని ఇక్కడి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ తిరిగి రాడు. న్యూస్ వస్తుంది, ఫ్లాష్ న్యూస్, టీవీలో చూడండి. ఏడిగా లేదు. కోటి ఎక్కడ ఉన్నారా? ఏంటి టీయా? టీ కదా కోటి. ఓ, కోట వెనకాల ఉన్నాడు. ఇదిగో స్వామి, పని పోయా? బాబా, మర్చిపో మాకు. మాస్టర్ ఏంటి వేడిగా? రే అబ్బాయిలు, అదృష్టవంతురా మీరు. బాటిల్ తో కొట్టారు మళ్ళీ ఇదే మాట చెప్పామంటే? కాదు, ఈసారి నిజంగా మీరు అదృష్టవంతులు. రే, అదృష్టవంతులు మీరు. ఏదో ఒక రోజు జాక్పాట్ తగులుతుందని చెప్పారు కదా నేను, ఈ రోజు తగిలింది. కోటి కోటి, చూసావా స్వామి, చెప్పడం మర్చిపోయారు. జాక్పాట్ కూడా తెలుసా? జాక్పాట్? అవునయ్యా, నిజంగా. నేను ఇంత చిన్న పొట్లం తీసుకెళ్లి సీతంపేటలో ఏమని చెప్పారా? తీసుకెళ్ళి ఇచ్చానా? విసిగించుకు పోరా. ఇలా చూడు, ఈ హోటల్ లో రెండేళ్ళు కష్టపడి పనిచేసిన ఇంత డబ్బురా తెలుసా? సాయంత్రం పార్టీ ఉంది, వచ్చాయి. స్వామి, నువ్వు కూడా మర్చిపోతావు. పోరా. ఏ స్వామి, చెప్పవయ్యా. ఏ స్వామి, ఏంటయ్యా ఇది? ఏ స్వామి, ఇంత డబ్బు ఎక్కడదయ్యా? ఇంత డబ్బు మీరు సినిమాల్లో మాత్రమే చూస్తుంటారు. అవునయ్యా, మనకి మంచి టైం వస్తుందని చెప్తుంటారు కదా, వచ్చింది. ఒక్కొక్క మిట్టు పైకెక్కారు, గొప్ప వాళ్ళు అయ్యారు. ఈ స్వామిని నమ్ముకున్న వాళ్ళు పైకి వస్తారు, నమ్మని వాళ్ళు చస్తారు. కరెక్ట్. ఏమయ్యా, ఇంత డబ్బు ఇచ్చారంటే పార్టీ చాలా పెద్దది అనుకుంటా? కరెక్ట్. పార్టీ కోయంబత్తూరు. కోయంబత్తూరా? ఎవరయ్యా? ఎవరికి తెలుసు, కానీ పెద్ద పార్టీ. కోయంబత్తూరులో వాళ్ళకి మనుషులు ఉన్నారు, కానీ లోకల్ వాళ్ళని పెడితే ఇరుక్కుంటారు కదా, అందుకే మనకు అప్పగించారు. మనమేం తక్కువ వాళ్ళం కాదుగా. ఈ స్వామికి తెలిసిందల్లా కోటి, శివ, ఇంకెవరున్నారు? పని పూర్తి చేసుకోరండి, మిమ్మల్ని ఎక్కడికి పంపిస్తారో చూడండి. ఏ స్వామి, నీ ఇష్టం, ఎక్కడికైనా పంపించవయ్యా. ఇప్పుడు చెప్పవయ్యా. ఎప్పుడు చెప్తావుగా? అదృష్టవంతురా మీరు. ఇచ్చింది పుచ్చుకుని పని పూర్తి చేయండి. స్వామి, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరుగు, అక్కడ పెద్ద గుంట ఉంది, లెఫ్ట్ తిరుగు, సరేనా? జాగ్రత్తగా వెళ్ళవయ్యా. కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి. ఇంత డబ్బు ఎక్కడదిరా? దొంగతనం చేయడం మొదలెట్టారా? ఇంత డబ్బు వచ్చిందంటే ఏదో తప్పు చేసి ఉంటారు. ఇది నాకు మంచిది అనిపించట్లేదు. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టండి. వెతుక్కుంటూ వచ్చిన లక్ష్మిని కాల్ తానకూడదని స్వామి చెప్పాడు. ఎవరు? అదిగో ఆయనే. పోరా. రేరే శివ, ఇది వద్దురా, నా మాట వింటరా? బాగుపడతారు. రే కోటి, నీ ఖర్చులు కావాలంటే నేను డబ్బిస్తానరా. ఇలా చూడు, ఇదో పెద్ద సమస్యగా మారి మీరు చిక్కుల్లో పడతారు, అందుకే చెప్తున్నాను. నా మాట విను శివ, నువ్వైనా విను, ఏ మంచికి చెప్తున్నాను. చూడు, ఎంత డబ్బు చూసావా? చూడు, నువ్వు నేను మాత్రమే. ఇక మీద మనం ఏ పని చేయక్కర్లేదు. నువ్వెన్ని సినిమాలైనా చూస్తూ ఉండొచ్చు, నేను ఫుల్ గా మందుకొట్టి ఫ్లాట్ అవుతాను, కానీ మనం జాలీగా ఉండొచ్చు. అర్థమైందా? ఇదిగో ఇదిగో తీసుకోరా, తీసుకోరా, నీకు ఎంత కావాలో తీసుకో, మిగిలింది మాత్రం నేను తీసుకుంటాను. శివ తీసుకోరా. రే ఏంట్రా, తీసుకోరా. అయ్యో, రే 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 శివ 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 శివ, చూడరా, వద్దనుకురా, ఇవన్నీ ఇంతటితో ఆపేద్దాం, ఇదే ఆఖరిసారి. నిజంరా, మా అమ్మ మీద ఒట్రా. రే, నీ మీద ఒట్రా. రే 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 ప్లీజ్ రా శివ శివ, ఎప్పుడు ఇలా అంటూ ఉంటావు కదా, నా కోసం ఈ ఒక్క పని చేయరా.
చేస్తావు కదా. ఆఖరి ఇదే ఆఖరి చెప్పావు కదా, నువ్వు చెప్తే ఓకే. కబుర్ చేశారట ఆ సత్యమూర్తి విషయం. అది కరెక్ట్ గా పూర్తవుతుంది. చాకు లాంటి కురాళ్ళు. అసలు పని పూర్తయ్యే వరకు నా ముఖం మీకు చూపించకూడదు అనుకున్నాను, కానీ ఈలోగా మీరే. లేదు, ఇంకో విషయం చెప్పాలి. చెప్పండి. ఏంటి ఆలోచిస్తారు? నేనెవరిని? మీకు విశ్వాసమైన నౌకర్ని. నాతో చెప్పడానికి సంకోచిస్తున్నారేంటి? మిమ్మల్ని నా సిస్టర్ లా భావిస్తున్నాను. మీరే నన్ను పరాయి వాడుగా భావించి. స్వామి, కోయంబత్తూరులో వాళ్ళిద్దరు పని పూర్తి చేశాక వాళ్ళు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అర్థం కాలేదా? పని పూర్తయ్యాక వాళ్ళని ఫినిష్ చేశాయి. ఏం తీసుకుంటారు? టీయా కాఫీయా? టీ. చక్కెర మాత్రం వద్దు. వాళ్ళిద్దరిని లేపేయమంటున్నారు? అంత సీరియసా? అందుకేగా అంత డబ్బిచ్చావు. డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారుగా. డబ్బు చాలదనేగా చెప్తున్నాను. యమగాటుగా మంది వెయ్యరా, కన్నె పిల్లతో జత చెయ్యరా, నిమ్మ తోటలో చోటే చూడరా, గుమ్మ సోకుతో
రే ఎక్కడికి వెళ్ళిపోయావరా? నిన్న నేను సరో అయిపోయిందిరా. అది కాదురా, మంది ఎక్కువైపోయింది కదా, కుమ్మేశాను. లేకపోతే ఆగరా, అంతా నీ వల్లే. నువ్వెందుకు పైకి వెళ్ళి పడుకున్నావు? ఇక్కడ పడుకునుంటే ఏం జరిగేది కాదు. సరో ఏమనుకుందా? అబ్బాయిలే రావయ్యా, ఏ టైంలో వచ్చాడు చూడు. అంతా రెడీనా? కోయంబత్తూరు వెళ్ళడానికి టికెట్ తీసుకున్నారా? తీసుకున్నావయ్యా, సుత్తి కొట్టుకు. చాలా ముఖ్యమైన విషయం, మీ ఇద్దరు వెళ్ళి అక్కడ దిగ్గానే అక్కడ ఇద్దరు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు, మంచి కంపెనీ ఇస్తారు. తర్వాత ఒక గంట ముందే మీరు బస్టాండ్కి వెళ్ళండి. విషయం పెద్దది కాకుండా చూడండి. ఏంటి, ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. స్వామి పూర్తి చేస్తామయ్యా, ముందు నువ్వు వెళ్ళు. మిమ్మల్ని నేను నమ్ముకునున్నాను. పని పూర్తయిన వెంటనే తిరిగి వచ్చేసేయండి. అవును, నువ్వు ఇలా బెడ్షీట్ ఉన్నావేంటి? మామూలుగా ఊరెళ్లే ముందు ఒక గంట సేపు బెడ్షీట్తోనే నుంచుంటాను. నీకు అవసరమా? వెళ్ళవయ్యా. జోకేవా? బయలుదేరినా జాగ్రత్తగా వెళ్ళండి. భగవంతుడు శివ చూడు, నేనేం చేయలేదా? నువ్వు వెళ్ళరా, నేను తర్వాత బస్సులో వచ్చేస్తాను. అది నేను సరే తొందరపడ్డాం కదా, నాకేం అర్థం కావడం లేదురా. ఏంటో, రోజు ఉదయాన్నే వస్తుందిగా, ఈరోజు రాలేదురా. తప్పుగా అనుకోని ఉంటుందా? లేదుగా, నేనేమో తను ఎప్పుడూ తిడుతూ ఉండేవాడిని. ఇలా చూడు, నాకు ఇవన్నీ నచ్చవని నీకు తెలుసు కదా, అందుకే తిట్టేవాడిరా. సరే నేను వెళ్ళి కలిసి నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పొస్తాను రా. ఏంటి రే, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం కలిసి ఉండిపోతున్నాం కదా. సరే వద్దంటే ఓకే. నాకు తెలుసురా, నా ఫేస్కి ఇవన్నీ ఎక్కువ కదా. ఓకే, వెళ్ళరాగానే మనం సంగతితో మాట్లాడదాం. సరే నువ్వు బయలుదేరు. అక్కడికి వెళ్ళగానే వేణు మురుగునని ఇద్దరు వస్తారు, వాళ్ళ దగ్గర ఫోటో ఉంటుందిరా. రే మనసు అదోలా ఉందిరా. ఎక్కడికి వెళ్ళావు? ఓ కోపమా? నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? కనపడే ప్రతి ఒక్కరిని అడిగాను. ఓ అర్థమైంది, రాత్రి జరిగిందని గురించి ఆలోచిస్తున్నావా? తప్పే, మేం చేసింది తప్పే. రాత్రి ఓవర్గా మందు కొట్టానుగా, అందుకే. నాకు నువ్వు ఇష్టం లేదని చెప్పలేదే. ఇష్టం లేకపోతే ముట్టుకోనని తెలుసుగా. ఏంటి, అర్థమైందా? ఇష్టమే, నాకు నువ్వంటే ఇష్టమే. నీ మీద ఎప్పుడూ మండిపడేవాడిని, అదేం మనసులో పెట్టుకోకు. ఈ అమ్మాయిల విషయంలో ఎప్పుడూ టెన్షనే, అందుకే. ఇంకా దిగులెందుకు? నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా. ఊరు కూడా వెళ్ళలేదు తెలుసా, శివన్ పంపించాను. సరో ఏయ్, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను కదా. చూడు ఏంటి అలా ఉన్నావు? ఏమైంది, ఏమైందని అడుగుతున్నానా? ఏయ్
అవినాష్ అంటే నువ్వేనా? అవును. ఏ కోయంబత్తూరు పోలీసులు మనల్ని అనుమానిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇంకా రాలేదు, మనల్ని ఖచ్చితంగా పట్టించేలా ఉన్నారు. రే, కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా? అదిగో వాడే పుజారా బ్లాక్ బ్యాగ్ వేసుకుని వస్తున్నాడే వాడే. రే, వీడిని చూస్తే హత్యలు చేసేవాళ్ళే లేడురా. చేస్తానని మొహన్ రాసుకుంటాడేమిటి? స్వామి ఫోటో పంపించాడు కదా, రాబెడదాం. నా పేరు వేలు. నా పేరు మురుగన్. ఇద్దరు వస్తారని చెప్పారు, ఒక్కడికి వచ్చావేంటి? హే, ఇంకొకటి ఎక్కడా? హే, ఏమంటున్నాడు రా. హే మిస్టర్, ఏంటి సంగతి? రే, ఏంట్రా? రే, వీడు చోటాడే కాదు, మొగోళ్ళ ఉన్నాడు రా. ఏంటి రే, ఆ స్వామి గడు మన ప్లాన్ చేసి దెబ్బకొట్టాడు రా. సరే సరే, నువ్వు టెన్షన్ పడకు, నువ్వురా ఆటో. ఆ స్వామి గడు మన వల్ల ఎదవలో ఉంటున్నాడా? రే, ఆ ఫోన్ ఇవ్వరా, ఇవ్వరా. హలో. ఓయ్ అల్లో పిల్లో, తర్వాత అయ్యా. ఇద్దరిని పంపించమంటే ఒక్కడిని పంపించామేంటి? ఏంటి, ఇద్దరు రాలేదా? రాలేదు. ఫోన్ ఇవ్వరా మిస్టర్ స్వామి. అవును, కోటి రాలేదు, శివ వచ్చాడు. అతను మూగవాడు, పైగా చెవుడును. ఇలా చేసేవాడి స్వామి. టెన్షన్ పడకయ్యా. రే, ఫోన్కి ఇవ్వు. వాడు చేస్తాడు, వాడు పెద్ద పోకిరి. ఏంటి జోక, పోకిరి మురారి ఒక్కడో అతడు అవన్నీ కావచ్చు, అప్పగించిన పని కరెక్ట్ గా చెయ్యలేదు అనుకో. సరే సరే సరే, ఫోన్ పెట్టి అరవకయ్యా. పెట్టి పెట్టి. రే, ఊరికి ఫోన్ అరుస్తావు ఎందుకు? అరిస్తే మాత్రం ఇది వినపడి చేస్తుందా ఏంటి? చూసుకో చూసుకో, బాగా చూసుకో, అది నువ్వే. తమ్ముడు, ఇదే నీ రూము, బాగుందా? తర్వాత నువ్వు చెప్పరా. నువ్వు స్నానం చేసి భోజనం చేసి రెడీగా ఉండు. నీకేమైనా కావాలంటే కిందకి ఫోన్ చేసి అడుగు. బుద్ధి లేని యదవా, అడు ఫోన్ ఎలా చేస్తాడు రా. అరే వదిలేరా, నువ్వు ఫోన్ చేయకరా. చాలు, మేము బయలుదేరుతాం. ఓకే ఓకే ఓకే. ఎవడ్రా వాడు? ఆ
సరోజకి తెలిసిన వాడు ఏంటాడన్నా? చెట్టుకు చీరి కడితే చాలు, సులుగా అర్చుకుంటూ పెడతాడు. ఇప్పుడు చూడు వాడికి ఏ గతి పట్టిందో. నా ఇంటూ శవాన్ని లేపిన వాడిని నేను చూడాలి. వెళ్ళి తీసుకురా. పద. నమస్తే. రండయ్యా రండే. బాగున్నారా? ఆ బాగున్నావు. అన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు. విషయం లేకుండా రారుగా, ఏంటో చెప్పండి. సరు అనే అమ్మాయి తెలుసా? సరు రే, ఎవరు అది? అదే అన్న సరు. ఆ రెండో విధులు నాలుగో ఇంట్లో మేడం మీద ఉంటుంది. సరు మీ కంపెనీ కదా పనిచేస్తుంది, దాంతో మీకేంటి? ఇదిగో మా ఏరియా పిల్ల. అదేం కాదులే, వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరుంటారు రే? ఎవరుంటారా? నాన్న లేరు, వాళ్ళ అమ్మ తమ్ముడు ఉంటారు. కావలసిన వాళ్ళు ఎవరైనా? రే కావలసిన వాళ్ళు అన్న నెలవారు కోటి. ఆ కోటి గారితోనే తిరుగుతుంటుంది ఎప్పుడు ఆ అమ్మాయి. కోటి ఎక్కడ ఉంటాడు? కోటి ఆ సందు చీర టీ కట్టు ఉందే అక్కడే కూర్చుని ఉంటాడు. ఏ ఏదైనా ప్రాబ్లమా? అదే లేదు, నేను చూసుకుంటాను. రమ్మంటావా? అక్కర్లేదు. ఇక్కడ టీ ఇవ్వయా? కాదు మూడు టీలు. అన్న కోటి ఉన్నాడా? కోటి ఇంకా రాలేదు. ఆ చివరి టేబుల్లో స్వామి ఉంటాడు, అడగండి. రై కోటి ఉన్నాడా? స్వామి అంటే ఎవరు? ఇదిగో ఇతనే స్వామి. సబ్స్క్రైబర్ కెనాట్ బి రీచ్డ్. నువ్వే నిర్ణయించుకో. కోటి ప్రాణాలా నీ ప్రాణాలా? నా ప్రాణాలా? నేను నిమిత్త మాత్రం ఎలాగైనా వెతికి పట్టుకుని కోటిని మీకు అప్పగిస్తాను. కొంచెం టైం కావాలి. ఇటు హలో రండి రండి. ఎలా ఉన్నారు తమ్ముడు? చాలా రోజులు బండి. అవునా? నువ్వు ఫోన్ కూడా చేయవు, మేకప్ చేస్తే రావు. ఏంటి విషయం? ఇతనికి ఒక బండి కావాలి. కుర్రాడు మనవాడే, మంచి బండి చూసి ఒకటి. రే వీడు బండి బరువు మోయగలనంటావా? చూద్దాం. బండి కండిషన్లో లేదు, తక్కువ రేటే నీకు అంట కట్టేస్తున్నారు. జాగ్రత్త, హారన్ కొడితే వినపడుతుందో లేదో. ఇచ్చాను, నచ్చితే తీసుకుని. ఓకే ఓకే. తమ్ముడు బైక్ సూపర్ బైక్ తీసుకుందావా? ఉంచుంచు. వద్దు తమ్ముడు. ఏ ఉండరా. పిస్టలో ఇక్కడే లోకల్ మేడు. ఓకేనా? నీకే ప్రాబ్లం లేదుగా. రే పొద్దున్నే నీకు వాడిని డైరెక్ట్ గా చూపిస్తాం. అతని పేరు వీర వెంకట సత్యమూర్తి నాయుడు, కోయంబత్తూరులో చాలా పెద్ద మనిషి. కొంచెం మిస్ అయినా అంతే అయిపోతాం. నవ్వద్దు, ఇది కోయంబత్తూరు, మీ ఊరు కాదు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. రోజు ఉదయాన్నే టైం సరిగ్గా 9 అయ్యేసరికి ఇంటి నుంచి బయటికి వెళ్తాడు. హడావడేం ఉండదు, ఒంటరిగా వెళ్తాడు. క్యాండిడేట్ భయం అంటే తెలీదు. నలభై 45 సత్యమూర్తి మిల్స్ ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాడు. తలుపు తెరుచుకుంటుంది, లోపలికి వెళ్తాడు. మనం ఎవరం లోపలికి వెళ్ళలేం, బయటే వెయిట్ చేయాలి. ఇలా చూడు, 1 గంట వరకే మిల్లు. 1 గంటకి అక్కడి నుంచి బయలుదేరితే రేస్ కోర్స్ రోడ్డుకి. అతనికి గుర్రం సారీ చేయడం రాదు. క్లబ్బు క్లబ్బు రేస్ కోర్స్ రోడ్డుకు పక్కన ఉన్న కోయంబత్తూర్ క్లబ్బు.
నాలుగు గంటల వరకే క్లబ్. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పార్కు మీదుగా అవినాష్ రోడ్ లో ఇంటికి వెళ్తాడు. ఇంటికి అర్థమైందా? రోజు ఇంటి నుంచి మిల్లుకి, మిల్లు నుంచి తిన్నగా క్లబ్బుకి, క్లబ్ నుంచి తిన్నగా ఇంటికి. ఎక్కడ ఎప్పుడో నువ్వు డిసైడ్ చేసుకో. ఇవి చాలా, ఇంకేమైనా కావాలా? ఇంకా ఎందుకు ఎడుస్తున్నావు? నేనున్నాను నీకోసం, నేనున్నాను సరేనా? నువ్వు భయపడకు, ఇంకెప్పుడు నీ జోలికి రాడు. ఆ నా కొడుకుని చచ్చాడు, ఎంత చెప్పినా ఏడుస్తావేంటి? ఎంత బాధగా ఉందో తెలుసా? నేనున్నానంటున్నాను కదా. సరే వదిలే, ఊరికెళ్ళి 2 రోజుల్లో వచ్చేస్తాను. జాగ్రత్త. మీ ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పావు? కింద పడి దెబ్బ తగిలిందని చెప్పాను. మంచి పని చేసాం, వచ్చిన తర్వాత చూసుకోవచ్చు. వెళ్తాను. నువ్వింకా ఊరికెళ్ళలే? ఇదిగో వెళ్తున్నాగా. రా, నేను చెబుతాను. వద్దు స్వామి, నేను వెళ్తాను. లేదు, నీ మీద నాకు నమ్మకం లేదు. నిన్ను బస్సులో ఎక్కిస్తే గానీ నాకు ప్రశాంతత ఉండదు. స్వామి, బండి ఎక్కు. పాపం శివ, ఒక్కడు అక్కడ ఏం చేస్తున్నాడో ఏమిటో. బండి వస్తుంది, బయలుదేర్రా, బయలుదేర్రా. ఏంట్రా ఇక్కడే ఉండిపోయాడు? అయ్యి వెళ్ళరా. ఏం చేస్తున్నాడు రా? వేరే బిడ్డను కనబడుతున్నాడు. చెప్పేది రండి. మీ జాస్ అంతా ఎప్పుడు ఆ ఇంటి మీదేగా. ఇప్పటికి నేను గుర్తొచ్చానా? ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? అయ్యో, ఆఫీసులో బోనసులు గొడవ, ఎటు కదండాలకి లేకుండా పోయింది. సరే వదిలే, ఈ రోజంతా నీతోనే ఉంటాను. సరేనా, పద. కారు ఏమైంది? కారు సర్వీసుకు పంపించాను. ఏంటి, ఏం కావాలి నీకు? ఎవరితనో? ఇతనా? ఇక్కడ ఏదో పని కోసం వచ్చాడట. పాపం మూగవాడు, పైగా చెవుడు. హోటల్లో ఉండడానికి డబ్బు లేదట. ఆ గదిలో పడుకోమన్నాను. పొద్దున్నే ఫస్ట్ బస్ కు వెళ్ళిపోతాడు. పంపిస్తామని చెప్పి మోసం. స్వామి, త్వరగా వెళ్ళాలి. ఒక 5 నిమిషాలే కూర్చో. ఇక్కడ సిగ్నల్స్ లేవు, నేను బయటకు వస్తున్నాను. ఒక్క నిమిషం.
కోటి అంటే నువ్వేనా? అవును. ఏ నీకు అవినాష్ తెలుసా? స్వామి స్వామి వాణ్ణ అల్లుడు స్వామి. నీకు తెలిసిన అమ్మాయి మీద చెయ్యేశాడని వాణ్ణి చంపేశావుట? ఎంత ధైర్యం రా నీకు! వాడు చేసింది తప్పైతే ఏమో అనుకున్నారా నువ్వు? స్వామి చెప్పినట్టుగా స్వామి స్వామి నువ్వు నువ్వే. రేయ్, స్వామి చెప్పినట్టుగా నువ్వు నిజంగా పొగిరేవేరా? వాడికి సెటప్ ఉన్నట్టుగా మాకే తెలియదు. కోయంబత్తూరులో ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ సత్యనారాయణ మూర్తి వాళ్ళ సమీప బంధువులింట్లో ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అకస్మాత్తుగా దాడి చేసి కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఉన్న స్త్రీ కూడా హత్య చేయబడ్డారు. ఈ హత్యకు కారణమేమిటో ఇంతవరకు పోలీస్ శాఖకు అంతుపట్టలేదు. ఈ కేసుకి సంబంధించిన సాక్ష్యాలను ఫైల్ చేసి హంతకుడి కోసం కోయంబత్తూర్ పోలీసులు తీవ్రంగా గాలించడం మొదలుపెట్టారు. Thank you.
శివా వాళ్ళని చూడు, పిచ్చేదోలు నేను చనిపోయాను అనుకుంటున్నారు. శివా కోటి రే, ఏంట్రా అలా ఉన్నావు? నువ్వు అలా ఉండకూడదు. నాకేమైనా అయితే నువ్వేగా చూసుకోవాలి. ఈ లెటర్ ఏంటి? ముందు లోపలికి రా, రా శివ. నాకన్నీ కోటినే. ఇంతవరకు మేము చేసినవన్నీ కరెక్టో తప్పో నాకు తెలీదు. నాకు సంతోషానికి అర్థం తెలిసింది నువ్వు కోటి నాతో ఉన్నప్పుడే. నాకంటూ ఎవరు లేరని నాకు ఇప్పటి వరకు అనిపించలేదు. ఇతరుల ఆక్రందన కానీ బాధ కానీ నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా బాధ అంటే ఏంటో అర్థమవుతుంది. కోటి ఇప్పుడు లేడు, నువ్వు నాతో లేవు. నేను నిన్ను ప్రేమించానన్నది నిజం. మళ్ళీ నేను నిన్ను చూస్తానో లేదో నాకు తెలీదు. Ah!
ఏంటి శివ? Mm-hmm.
ఎవరైనా రండి, ప్లీజ్ వచ్చి కాపాడండి. అయ్యో శివ, 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 శివ. నువ్వు పెద్ద కిలాడివయ్యా, ఇక్కడే కూర్చొని చాలా మంది లేపేయించావు. ఇంకా లేపేస్తాంగా. మొదటిసారి కురిసినప్పుడు చెయ్యోనికి తెలుసా, భలే భయం వేసింది. మొదట్లో అలాగే ఉంటుంది. అవును, కత్తితో పొడవమన్నావు, సరే పొడిచిన చోటు మట్టి ఎందుకేమన్నావు? పొడిచిన చోటు మట్టి వేస్తే ఆ మట్టిని క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా సెల్తీ అవుట్గా. స్వామి, నీ బుర్రను మ్యూజియంలో పెట్టాలా? అందరికంటే పెద్ద డేంజర్ నువ్వే. సరే, కోటి శివని లేపేసినట్టు నన్ను కూడా లేపేస్తావా? బ్రదర్స్, స్వామి, సుబ్బి, ఒకే టీం. అదృష్టవంతుడు. Thank you.